Good morning and hi guys, good morning. నా ముఖం మీద ఒక పక్కు వచ్చింది, పొక్కు పింపుల్ వచ్చింది, సేమ్ వాడికి కూడా సేమ్ ఇదే ప్లేస్లో పింపుల్ వచ్చింది అనమాట. అండ్ గుడ్ మార్నింగ్, ఈరోజు దివాళీ. యాక్చువల్గా నేను ఈవినింగ్ నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను, కానీ లైటింగ్ కూడా లేదు, ప్లస్ వ్లాగ్ నేను మంచిగా చేసినట్టు నాకు అనిపించలేదు. అక్కడ ఎందుకైతే స్టార్ట్ చేసానో ఆ పని నేను చేయనేలేదు, సో అందుకని చెప్పి మళ్ళీ ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. నిన్న నేను ఆల్రెడీ బయటకు వెళ్ళి బాబుకు డ్రెస్ కొందాం అనుకున్నాం, కానీ ఓన్లీ కుర్తా ఎక్కడ దొరకలేదు, ఇక్కడ ఎగ్జిబిషన్ ఉండే అది కూడా తీసేశారు, సో ఉన్నప్పుడే కొనుక్కోవాల్సింది నేను. సో వెయిట్ చేసి తప్పు చేశాను అండ్ వెళ్ళాము. బాబుకు ఒక 2-3 షార్ట్స్ అవి నచ్చితే తీసుకున్నాము. అండ్ ఇంకా ఈరోజు దివాళీ కాబట్టి రేపు వాడి బర్త్డే అనమాట. హీఈస్ గోయింగ్ టు కంప్లీట్ హిస్ 6 మంత్స్, ఎంటరింగ్ ఇంటూ 7th మంత్ అనమాట. సో 6 మంత్స్ బర్త్డే అయితే మంచిగా చేద్దామని చెప్పి మేము ఫిక్స్ అయ్యాము. అంటే మంచిగా అంటే ఓ గ్రాండ్గా కాదు, జస్ట్ డెకరేషన్, ఇట్స్ మై హాఫ్ బర్త్డే, అలా మంచిగా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో మోస్ట్లీ ఈ వ్లాగ్ పెద్దది అవ్వకపోతే రెండు వ్లాగ్స్ కలిపి వస్తాయి, లేదు అంటే విడివిడిగా వస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అన్నీ నిన్న ఐటమ్స్ అన్నీ మేము తెచ్చేసుకున్నాము. అండ్ ఈరోజు బాబుకి దివాళీ, హిస్ ఫస్ట్ దివాళీ కాబట్టి నేను ఒక చిన్న ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నాను. అంటే ఫోటోషూట్ అంటే ప్రొఫెషనల్గా కాదు, జస్ట్ ఒక థీమ్ జస్ట్ దివాళీ థీమ్తో ఒక ఫోటో అయితే తీద్దాం అనుకుంటున్నాను, ఎలా వస్తే అలా. దానికోసం ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, క్రాఫ్ట్ పేపర్స్ తెచ్చుకున్నాను స్టార్స్ కట్ చేయడానికి. ఇంకా అంతే అనమాట. నేను ప్రస్తుతానికైతే లిప్స్టిక్ అన్ని వెనుక ఉంది, సో అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా నేను వ్లాగ్స్ చేసి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోతుంది, నేను వ్లాగ్స్ అప్లోడ్ చేయట్లేదు, వ్లాగ్స్ తీయను కూడా తీయట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు బయటకు వెళ్ళి క్రాకర్స్ తీసుకురావాలి, తీసుకుని కూడా రాలేదు మేము. నిన్న పువ్వులు, కొబ్బరికాయ, అరటిపొలి ఇవన్నీ తెచ్చేసుకున్నాము. నేను వీడికి షూట్ చేసేటప్పుడు మాత్రం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తాను, బట్ లాంగ్ ఫామ్ కాంటెంట్ అనేది అసలు రీచ్ అవ్వట్లేదు, షార్ట్ ఫామ్ రీచ్ అయినట్టు. బట్ మనం పెడితే షార్ట్ ఫామ్ కూడా రీచ్ అవ్వదు, కొన్ని మాత్రమే హైలైట్ చేస్తాడు యూట్యూబ్ వాడు కూడా. నాకు కొన్ని కొన్నిసార్లు చిరాకు వస్తుంది అనమాట. అండ్ అయినా మనం కన్సిస్టెంట్గా ఉండాలి కదా. నేనైతే 1 మంత్ అలా 1 మంత్, 1.5 మంత్ గ్యాప్ తీసుకుంటే ఏమొస్తుంది, ఇంకా 2-3 మంత్స్ మాత్రమే ఉంది నాకు మానిటైజేషన్కి టైమ్. సో ఈ 2-3 మంత్స్లో ఎలా అయినా మానిటైజేషన్ అయిపోతే బాగుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత మన ఇష్టం, మనం ఎప్పుడు అప్లోడ్ చేసుకోవాలనిపిస్తే అప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మానిటైజేషన్ అయ్యింది అంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా. అంటే బాబుతో నాకు కూడా అవ్వట్లేదు అసలు, ఎడిటింగ్ చేయాలన్నా ఇవన్నీ చేయాలన్నా, అండ్ నా బిజినెస్ కూడా చూసుకోవాలి కదా. ఈలోపు ఏమైనా వస్తే కదా, ఆర్డర్స్ వస్తే వాటిని ప్యాక్ చేయడం, వాటిని డెలివరీకి పోస్ట్ చేయడం ఇవన్నీ సరిపోతుంది అనమాట నాకు. అండ్ మేమైతే ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకుంటున్నాము, బయటికి వెళ్తే మాత్రం నేను బ్లాగ్ అయితే తీస్తాను. బ్లాగ్స్ తీస్తున్నాను కానీ నాకు ఎడిట్ చేసే టైం ఉండట్లేదు, చాలా రోజుల తర్వాత తీసాను కదా. ఏంటో మాకు నిన్నటి నుంచి, నిన్న ఈవినింగ్ నుంచే దీపావళి స్టార్ట్ అయిపోయినట్టుంది మొత్తం. అసలు బాబు అయితే అస్సలు పడుకోనే లేదు, చూడాలి ఈరోజు. అసలు ఈరోజు అయితే ఇంకా 12-1 వరకు 2 వరకు కూడా పేలుస్తూనే ఉంటారు. మేమైతే ఎక్కువ తీసుకురావాలనుకోవట్లేదు క్రాకర్స్ కూడా, చాలా కొంచెం తీసుకొస్తాం. బాబు కూడా చిన్నోడు, నాకు అస్సలు చాలా భయము, జస్ట్ నేను కాకర పూతులు అలాంటివి, చిచ్చుగుడ్లు ఇలాంటివి అయితే కాలుస్తాను, కానీ బాంబులు ఉంటే నేను దరిదాపుల్లో కూడా వెళ్ళాను అనమాట. సో మరి వీడికి ఎలాంటిది వస్తుందో తెలియదు, వాళ్ళ డాడీ వస్తే కొంచెం బెస్ట్, మరీ నాలా పిరికిగా ఉండకూడదు కదా బాంబుల దగ్గర కూడా బాబు. సో హోప్ ఈ వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను, లెట్స్ గెట్ స్టార్టెడ్. మేమైతే క్రాకర్స్ కొనడానికి అని చెప్పి బయటికి వెళ్ళామన్నమాట. అక్కడ షూట్ చేసే ఆప్షన్ లేదు, అందుకని చెప్పి నేను షూట్ చేయలేదు. ఇక్కడ మా వాడు వచ్చేసి కిందకి వెళ్ళి అందరినీ పలకరించి వచ్చాడు, పిల్లలు ఉంటే. ఫస్ట్ టైం కిందకి వెళ్ళాడు అనమాట. ఆ తర్వాత నుంచి ఇప్పుడు రోజు తీసుకెళ్ళమని లిఫ్ట్ చూపిస్తున్నాడు కొంచెం. అమ్మో ఈరోజు స్పెషల్స్ వచ్చి ఒకటి టాప్ ఏంటో ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఈరోజు స్పెషల్స్ వచ్చేసి పులిహోర అండ్ ఆలుగడ్డ కర్రీ,
బంగాళదుంప కర్రీ సేమియా. సో ఎక్కువ చేసుకోవట్లేదు ఎందుకంటే మేము నలుగురమే కాబట్టి ఎవ్వరు ఎక్కువ వెజ్ తినేవాళ్ళు లేరు నేను తప్ప. సో అందుకని అన్నీ కొంచెం కొంచెమే చేద్దామని చెప్పి ఒక 3 ఐటమ్సే పిక్ చేసుకున్నాను. బట్ మా ఇంటి దగ్గర అయితే పాల ముంజులు బూరెలు ఇవన్నీ చేస్తారనమాట, వీళ్ళకి చాలా తక్కువ ఐటమ్స్ చేస్తారు. సో ఇప్పుడు నేను పులిహోర చేస్తున్నాను చూడాలి అండ్ ఐటమ్స్ ఏమేమి చేశాను తర్వాత అన్నీ నేను చూపిస్తాను. స్టార్స్ కట్ చేయడం స్టార్ట్ చేసి వీడియో చూసి వర్కౌట్ అవుతుంది బట్ అన్నీ కట్ చేయాలంటే చాలా టైం పట్టేలా ఉంది, చూడాలి ఎలా కట్ చేస్తాను ఏంటి అనేది. మేమైతే కిందకి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. క్రాకర్స్ కూడా పెద్దగా ఎక్కువ తీసుకురాలేదు, 2000 రూపీస్ తీసుకొచ్చాము. బాబు ఒకడే కదా, అంటే బాబు కాల్చడు, నేను నాకు అసలు భయం, అత్తమ్మ కాల్చరు, మా అయ్యగారు ఏదో అలా అలా, మా హస్బెండ్ ఒక్కలే అండ్ అది కూడా పిల్లలందరికీ ఇచ్చేసారనమాట. చాలా వరకు మేము ఇంకా కిందకి వెళ్దామని చెప్పి మేము కిందకి వెళ్ళాము. ఏంటి అంటే దివాళి అనగానే అందరూ ఎంత ఎక్కువ పేల్చాలి, ఎంత పెద్ద పెద్దగా పేల్చాలి అనుకుంటారు. నేను మామూలుగా సరౌండింగ్స్ చూపిస్తున్నాను మీకు. ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. ఎంత పెద్ద పెద్దవి కాల్చాలి, పెద్దవి కాలిస్తేనే మనం కాల్చినట్టు. ఇప్పుడు మావి జస్ట్ 5-6 ఫ్లోర్స్ ఉంటాయి, 4-5 ఫ్లోర్స్ అనుకోండి. మాది పెద్దగా ఏమీ ఉండదు, ఒక 5 ఫ్యామిలీస్, అదే అపార్ట్మెంట్ అంటే ఒక 20-30 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ ఫ్యామిలీస్ మొత్తం అందరూ క్రాకర్స్ కొనుక్కుంటారు, వాళ్ళందరూ కాల్చే టైంకి చాలా అయిపోతుంది, అంటే చాలా లేట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కిడ్స్ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఒకటి 2 రోజులు దివాళీ చేసుకుంటే ఓకే, కానీ వీక్ మొత్తం దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు ఎవరైనా. అండ్ మా పైన కింద అతను వచ్చారనమాట బాబుని ఎత్తుకోవడానికి, ఎవరి దగ్గరికైనా వెళ్తాడు, మంచిగా ఎడవడు. సో ఇక్కడ మాకు డ్యూటీలు కొట్టిస్తారు, అంటే మాకు లేదు కానీ మమ్మీ వాళ్ళకి లేదు, అత్తమ్మ వాళ్ళకి డ్యూటీలు తిప్పుతారనమాట. ఇద్దరు ఉంటే ఇలా అనుకుంటారు ఒక్కడే కాబట్టి, వీడితో ఫస్ట్ టైం కాబట్టి ఇలా తిప్పించాము అందుకని చెప్పి నేనైతే ఈ వీడియో క్యాప్చర్ చేశాను. హిస్ ఫస్ట్ దివాళి అండ్ హిస్ ఫస్ట్ ఇలా డ్యూటీ తిప్పడం. ఇది నేను మా పక్కింటి అక్క వాళ్ళు చేస్తూ ఉంటే చూసేదాన్నమాట రాజమండ్రిలో. ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి, నాకు అసలు ఎడిట్ చేయడానికి కానీ అప్లోడ్ చేయడానికి కానీ వాళ్ళకి ఈ దేనికి టైం కుదరట్లేదు. అవా చూడండి అసలు ఎంత బాగా పట్టుకున్నాడు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా వాడితో కాకర పువ్వు తెప్పించాను అనమాట. ఎక్కడైనా మా కార్ నెంబర్ కనిపిస్తే మా ఓనర్ గారిది, ప్లీజ్ ఇగ్నోర్ దాట్. అండ్ ఇక్కడ వచ్చేసి భూచక్రం షార్ట్ తీసా, చూసారా ఒక చిన్న బాంబు వెళ్ళి ఎగిరి పడటం వల్ల అక్కడ ఉన్న ప్లాస్టిక్ అంటుకుని ఎంత ఫైర్ వచ్చిందనేది మీరే చూస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా మనం దివాళీ చేసుకున్నామంటే జాగ్రత్తగా ఉండండి, ప్లీజ్ బీ కేర్ఫుల్. యాక్చువల్గా నిన్న నేను ఏంటి దివాళీ థీమ్తో ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాను కదా, అప్పుడు ఇంత హ్యాపీగా ఆనందంగా లేడనమాట, అదైతే అట్టర్ ఫ్లాప్ అయింది. సో నేనైతే బాగా చేయలేదు, ఫీల్ అవ్వకండి. నేను మోస్ట్లీ ఈ బ్లాగ్లోనే హిజ్ 6th మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ దివాళీ బ్లాగ్ అయితే నేను ఇందులోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అది అట్టర్ ఫ్లాప్ అయింది కదా. ఇదైనా కొంచెం బాగా జరుగుతుందో లేదో అని నమ్మకం అయితే లేదు, కానీ జస్ట్ హ్యావ్ టు ట్రై కదా. ఒక్క పిక్, 6th మంత్ బర్త్డే ఒక్క పిక్ వచ్చినా కానీ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ విల్ బి సో హ్యాపీ. చూడాలి అసలు ఇలా ఉన్నాడనమాట హీరో, అమ్మాయిలాగా నడుం కనిపిస్తుంది, వస్తామా నువ్వు కదమ్మా ఆచాష్. సో వీడికి ఈరోజు గ్రహణం ఉంది కదా, 3 లోపు లేదా 4:15 లోపు మేము అన్నీ కానిచ్చుకుందామని చెప్పి వీడికి హెడ్ బాత్ చేయించాలి. ఈరోజు ఆయిల్ పెట్టేశారు మా అత్తమ్మ, మర్చిపోయి స్నానం చేయించలేదమ్మ. అది స్నానం చేయించినప్పుడు హెడ్ బాత్ మర్చిపోయాను ఏం చెప్పడం. సో వీటికి హెడ్ బాత్ చేయించేసి రెడీ చేసేసి ఆల్రెడీ డెకరేషన్ అదంతా ట్రై చేసాం కొంచెం, అంటే ఏముంది పెద్ద డెకరేషన్ ఏం కాదు కదా. సో చేసేసి ఉంచామన్నమాట అంతా, కేక్ తీసుకుని వచ్చిన తర్వాత. అండ్ నేనైతే డెకరేషన్ మొత్తం అంతా చూపిస్తాను మీకు, అసలు ఎలా అవుతుంది ఏంటి అనేది అన్నీ చూపిస్తాను. హాయ్ అయ్యా. అమ్మా చూస్తే కదా ఆశ్చర్యపోవాలి చూడమ్మా. ఎక్కడ ఎక్కడ
it's his half year birthday, and he completed his 6 months and entered into 7th month. I'm so happy for that. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఎంత ఫాస్ట్గా వేస్తామో అంత ఫాస్ట్గా తీసేయాలి. వాడికి డ్రెస్ మాత్రం అస్సలు ఉంచుకోడు అన్నమాట. సో మీరే చూస్తున్నారు కదా, కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు. ఫొటోస్ తీద్దామన్నా వీడియోస్ తీద్దామన్నా అంత స్కోప్ కూడా లేదు. ఆ వీడియో కొంచెం కూడా తీయకపోయి ఉంటే నా దగ్గర ఆ వీడియో కూడా ఉండకపోయేది. అండ్ చాలా చాలా నేను కట్ చేయించాను కేక్. అండ్ మా అత్తమ్మ వాళ్ళు కూడా వస్తారు. టేస్ట్ కొంచెం కొంచెం పెట్టాను అనమాట. అసలు ఇప్పటి వరకు ఏమీ పెట్టలేదు టేస్ట్ చేయడానికి. వాడికి క్రీమే కదా పెట్టాను. క్రీమ్ డామేజ్ చేయడానికి ఫస్ట్ ఉంటారు కదా పిల్లలు, రెడీ అయిపోయాడు. కానీ వాడు ఒక్క నిమిషం కూడా లేడు. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఎందుకు పడట్లేదు కన్నా ఇలా పడుతుంది కదా కన్నా. నెక్స్ట్ వీడియో టేక్ కేర్.